అమేన్ హల్లెలూయా. ప్రదేను బిడ్డరా, మూల వాక్యాలుగా రెండు వాక్యాలు మీకు అందిస్తాను. సమయలు మొదటి గ్రంథం 15వ అధ్యాయము, సమయలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం రాసుకుంటే రాసుకోండి. సమయలు మొదటి గ్రంథం 15వ అధ్యాయము 22వ వచనం, దైవజండు ఆల్రెడీ అది చదివించాడు, వివరించాడు. 22వ వచనం చాలు నేను దాన్ని వివరిస్తాను, ఆల్రెడీ పాస్టర్ గారు చెప్పారు కాబట్టి. అదేవిధంగా ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 10వ వచనం, ఇది కూడా మనం వివరణ విన్నాం. నేను యాజిటీజ్గా అదే రాసుకున్నాను. ఆ తర్వాత 3వ వాక్యం కూడా అదే ఎత్తబడ్డాయి. ప్రేదేను బిడ్డలారా, ఈ యొక్క మూల వాక్యపు వచనాలను బట్టి నేను తీసుకునేటువంటి అంశం నా మదిలో ఉంది. దైవజండు కూడా దాని గురించి చెప్పాడు. నా మదిలో ఉన్నటువంటి అంశం ఏంటంటే, దేవుని సంతోషింప చేయనవి. దాన్ని ఒక టైటిల్గా రాసుకోండి, దేవుని సంతోషింప చేయనవి. మనం ఇక్కడ చదువుకునేటువంటి మూల వాక్యాలు, రెండు వాక్యాలు కూడా మనం చదువుకున్నాం. అందులో రెండు సందర్భాల్లో కూడా ఏం రాయబడి ఉందంటే, సమయల్లేమో మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం ప్రకారంగా సౌలు దేవుని ఆజ్ఞను, దేవుని మాటను వినకుండా తన కార్యము చేయటం వల్ల దేవుడు సౌలు యందు సంతోషింపబడలే. అదేవిధంగా ద్వితీయోపదేశ కాండ 30వ అధ్యాయం 10వ వచనం ప్రకారంగా ఆయన ఆజ్ఞను గైకొని వారి యందు యెహోవా సంతోషపడును. చివరి లైన్లో కాబట్టి ప్రేదేను బిడ్డరా, మొదటి పాయింట్గా ఆయన ఆజ్ఞను గైకొనుట వల్ల దేవుణ్ణి సంతోషపరచగలము, లేదా ఆయన మాటను వినటం వల్ల దేవుని సంతోషపరచగలము. ఆయన ఆజ్ఞను గైకొనటం వల్ల, ఆయన మాట వినటం వల్ల మనము దేవుణ్ణి సంతోషింపచేయగలం. ఈరోజున ప్రియ మిత్రమా, ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుణ్ణి మాటను వినేవారంగా ఉన్నామా లేదా ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుని మాటను విని వాటి ప్రకారంగా గైకొంటున్నామా, అంటే అనుసరిస్తున్నామా, వాటిని మనము ఆచరణలో పెడుతున్నామా లేదనేది ఒక్కసారి ఆలోచన కలిగి ఉందాం. దేవుని ఆజ్ఞను గైకొనటం వల్ల, ఆయన మాట వినటం ద్వారా దేవునికి సంతోషం కలుగుతుంది. ఈరోజున మనకు మనంగా పరిశీలన చేసుకుందాం, నేను దేవుని మాట వింటున్నానా, మనుషుల మాట, నా స్నేహితుల మాట, నమ్ముకున్న నా బంధువుల మాట, నా అనేవారు అనేటువంటి వారి మాట నేను వింటున్నానా, దేవుని మాట నేను వింటున్నానది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. దేవుని మాట వింటే మనకు క్షేమం కలుగుతుంది, తద్వారా దేవుని నామానికి సంతోషం. ఇప్పుడు నేనున్నాను, ఈ చిన్నపిల్లోని ఒకరిని ముందు పెట్టుకున్నారే ఆ పని అయిపోని చెప్పిన వెంటనే స్పందించి వస్తువు తీసుకురావని చెప్పిన వెంటనే వస్తువు తీసుకొచ్చాడు అనుకో, నా మనసులో ఎంతో సంతోషం ఉంటుంది. ఎందుకంటే నా మాట బిడ్డ విన్నాడు, నా మాటకు ఆ వ్యక్తి లోబడ్డాడు. లేదు, నేను చెప్పిన పని ఒకటైతే తన పనిలో తను వెళ్ళిపోయాడు అనుకో, దానికి సంబంధం ఉండదు. నేను చెప్పిన పని ఒకటి, అతను చేసే పని వేరే విధంగా ఉంటే దానికి కూడా సంబంధము. దేవుడు నీ జీవితంలో ఏ ఆజ్ఞ, ఏ మాట ప్రకారంగా దేవుడు ఏది చేయమని సెలవిచ్చాడో, ఏది చేయమని ప్రకటించాడో, ఏది చేయమని ప్రభు వాక్యం చెబుతుందో, అది చేయటం ద్వారా, అది గైకొనటం ద్వారా దేవుని నామానికి సంతోషం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఆజ్ఞ గైకొనటం ద్వారా, దేవుని మాట వినటం ద్వారా దేవునికి సంతోషం మొదటిది. రెండవదిగా, దుష్టులు తమ ప్రవర్తనను దిద్దుకొనటం ద్వారా దేవునికి సంతోషం. రెండో పాయింట్ చెప్పండి, దుష్టులు తమ ప్రవర్తనను దిద్దుకొనటం ద్వారా దేవునికి సంతోషం. ఎహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము మనం 32వ వచనం చదివే విందాకలా అదే అధ్యాయంలో, ఇప్పుడు 23వ వచనం చదువుకుంది. 23వ వచనం అందరు తీయాలి పరిశుద్ధ గ్రంథాన్ని. ఎహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. చదువు. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
దుష్టులు తమ ప్రవర్తనను దిద్దుకొనేటే దేవునికి సంతోషం. ఈ రోజున నువ్వు దుష్టత్వములో పాపము నుండి నువ్వు విడుదల పొందటమే దేవునికి సంతోషం. ప్రే దేవుని బిడ్డలారా, నేను అనుకుంటా నేను అది ఇచ్చాను ఇది ఇచ్చాను దానికంటే ముఖ్యంగా ఒక పాపి ఎప్పుడైతే తన దుష్ట ప్రవర్తన నుండి దిద్దుకొని ఒక దిద్దుబాటు జీవితాన్ని కలిగి ఉంటాడో అప్పుడు నీ ద్వారా దేవునికి సంతోషం కలుగుతుంది. నువ్వు ఇచ్చేది మొదటగా దేవుడు చూడు, నువ్వు చేసేది మొదటగా చూడు, కానీ నీ ప్రవర్తన దేవుని ఎదుట సరిగ్గా ఉందో లేదో దేవుడు చూస్తాడు. విగ్రహ దేవుని స్తోత్రం చేద్దామా. హల్లెలూయా. దుష్టులు మరణమవుట, పాపములోనే జీవించుట, పాపములోనే చనిపోవుట దేవునికి ఇష్టం లేదు. ఎంత మాత్రం దేవుడు ఇష్టపడట్లేదు దాన్ని. అందుకనే దేవుడు స్వార్థ కొరకు అనేకమైనటువంటి ద్వారాలు తెరుస్తున్నాడు దేవుడు. అందుకనే ప్రతి ఒక్కరికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. చూడండి ఎంతమంది పాపం చేస్తూ ఇంకా జీవించేవారు లేరా? అతిక్రమములో ఉండి, దుష్టత్వంలో ఉండి, దుష్టక్రియలు చేస్తూ బ్రతుకుతున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. వారికి ఇంకా మరణం రాలే. ఎంతోమంది నీతిమంతులు చనిపోయారు వయస్సు నిండక ముందే. యథార్థంగా జీవించినటువంటి వారు, బాప్తిసం పొందినటువంటి వారు, దేవుని నమ్ముకున్నటువంటి వారు లోకయాత్రను ముగించారు. దుష్టులు అలాగనే సజీవంగా ఉన్నారు. దేవుడికి వారికి ఒక అవకాశం ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దుష్టులు మరణించటం దేవునికి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదంటే వారి ప్రవర్తన దిద్దుకోవాలి. ఎస్, వారు చేసిన దాన్ని ఒక దిద్దుబాటుతో ఇది నేను ఇలాగా చేశాను. దిద్దుబాటు అవసరం ప్రతి వ్యక్తికి కూడా. సరి చేసుకోవటం, దిద్దుబాటు అనే తత్వము ప్రతి వ్యక్తికి ఉండాలి. దిద్దుబాటు అంటే ఒకసారి ఆలోచన చేసుకోవాలి, రిమైండ్ చేసుకొని, నేను గడిచినటువంటి సంవత్సరము, గడిచినటువంటి నెలలో నా జీవిత విధానం ఎలా ఉంది? పోయినటువంటి వారము నుండి మరలా ఈ ఆదివారం దినం వరకు, ఈ పునరుద్ధానటువంటి దినం వరకు నా జీవిత విధానం ఎలా ఉంది? ఒకవేళ వీటిల్లో నేను తప్పిపోయానా, వీటిల్లో పడిపోయానా, మాట చూపు నడవడి ప్రవర్తన ప్రతి దాంట్లో తప్పిపోతే దిద్దుబాటు. దీంట్లో తప్పిపోయాను కాబట్టి మరలా దీన్ని నేను సరి చేసుకోవాలి కలుగునుగాక. హల్లెలూయా. ఒక దిద్దుబాటు, దిద్దుబాటు ఏ వ్యక్తిలో ఉంటుందో ఆ వ్యక్తిలో ఒక సిద్ధపాటు కూడా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొంతమంది టైటిల్ కూడా పెడతారు, దిద్దుబాటు సిద్ధపాటు కూడిక. ఉందా, ఎక్కడున్నది? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రే దేవుని బిడ్డలారా, మనం ఒక దిద్దుబాటుతో ముందుకెళ్ళాలి. ఈ రోజున నీకు కూడా ఒక అవకాశం. ఎవరి హృదయం లేదుందో దేవుడికి మాత్రమే తెలుసు. నువ్వు దుష్టుడు అని నేను చెప్పలేను. అబద్ధము ఆడువాడే ఎవరి సంబంధం అంట? దుష్టుని సంబంధి. ఒక అబద్ధం ఆడితేనే, అబద్ధం ఆడేవాడు సాతాను. అబద్ధానికి జనకుడు ఎవడంట? సాతాను. కింద ఏముందంటే పుట్టినోట్లో తండ్రి అని ఉంది. జనకుడు దగ్గర తండ్రి. అబద్ధం ఆడేవాడు సాతాను. ఒక చిన్న అబద్ధం ఆడితేనే నువ్వు దుష్టుడు సంబంధం అయిపోతావు. కానీ మన క్రియలు, మన చూపులు కొన్నిసార్లు ఒక దుష్టక్రియలుగా, ఒక దుష్ట స్వభావంగా మనము కలిగి ఉండవచ్చు. కాబట్టి ఈ రోజున దాన్ని నువ్వు దిద్దుకొని, వాక్యం చెప్పాడు కదా దైవజండు, దేవుని వైపు మళ్ళటం ద్వారా దేవునికి సంతోషం. హల్లెలూయా. వాటి నుండి, వాటి నుంచి విడిపించబడి, వాటిని విడిచిపెట్టి విసర్జించి దేవుని వైపు మళ్ళటం ద్వారా, దేవుని దగ్గరికి రావటం ద్వారా దేవుడిని యందు ఆయన సంతోషిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది రెండో విషయం. ఇంకా మూడో విషయం, పాపి మారు మనసు పొందుటే దేవునికి సంతోషం. మూడో విషయం ఏం చెప్పండి? పాపి మారు మనసు పొందటమే దేవునికి సంతోషం. దేవుని వాక్యం చదువుకుందాం. లూకా సువార్త, దయచేసి అందరూ కొంచెం నిదానంగానే దేవుని వాక్యం విందాం. లూకా సువార్త 15వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. 7వ వచనం 15వ అధ్యాయము 7వ వచనం. అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమే కలుగు సంతోషము కంటే, మారు మనసు పొందు ఒక్క పాపి విషయమే పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. బిగ్గరగా దేవుని స్తోత్రం చేద్దామా, బిగ్గరగా చెప్దామా. హల్లెలూయా. మారు మనసు లేని 99 నీతిమంతుల కంటే
మారు మనసు పొందు ఒకే ఒక వ్యక్తి ద్వారా పరలోకమందు దేవుడు సంతోషింపగలుగుతాడు. ఈరోజున మారు మనసు ఉందా నీలో? కొంతమంది మారు మనసు ఉండదు. ఏం పొందుకుంటారంటే మాయ మనసు పొందుకుంటారు. ఏ మనసు పొందుకుంటారు చెప్పండి? బలే నవ్వుతున్నారే కొంతమంది. మాయ మనసు అనగానే కొంతమందికి మారు మనసు ఉండనే ఉండదు. ఒక మాయ మనసు లోపలికి వచ్చి అన్నీ మాయలు చేస్తూ ఉంటారు. మంత్రాలు, మాయలు, తంత్రాలు, సంఘంలో కూడా తంత్రాలు, మాయలు, మంత్రాలు ఇవన్నీ చేసి ఏదో ఒక గలిబిల వాతావరణాన్ని సృష్టిస్తారు కొంతమంది. ఇది కాదు, మనం మారావంటే ఆ మార్పు చిరకాలం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనం మారు మనసు పొందటం ద్వారా ఈరోజున నీవు ఒక మార్పు నీలోకి వచ్చేస్తే నీ యందు దేవుడు సంతోషింపగలుగుతాడు. ఉందో ఈరోజు నీలో మార్పు? దయచేసి ఒక్కసారి ఆలోచన, ప్రతి వాక్యము ద్వారా ఒక్కసారి ఆలోచన, రిఫరెన్స్ ఇస్తున్నప్పుడు దానికి ఒక పాయింట్గా చెప్తున్నప్పుడు దాన్ని మీరు ఆలోచన చేయండి. ఈరోజున నాకు మారు మనసు ఉంటే నా ద్వారా దేవుడు సంతోషిస్తాడు కదా. ఉంది అసలు నాలో మారు మనసు? నేను రక్షించబడి నేను మారు మనసు పొందుకొని నిజమైనటువంటి మనసు నాలో ఉంటే తద్వారా అనేకులకి అదే మనసును, అనేకులకి ఆ మారు మనసు అనేటువంటి మార్గంలోకి నేను నడిపించగలుగుతాను. దగ్గరగా దేవుని స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఇంకా ఎంతకాలం మారు మనసు అనేది? ఒకటి, నీకు నీవుగా వ్యక్తిగతంగా మారు మనసు పొందేది ఉంది, వ్యక్తిగతంగా ఒప్పుకొని నీకు నీవుగా పొందుకునేది ఉంది. అదే మారు మనసు బహిరంగంగా కూడా అర్థం కావాలి. ఎట్లా అర్థం కావాలి చెప్పండి? బహిరంగంగా ఎట్లా అర్థమైంది? బహిరంగంగా నీ మారు మనసు ప్రజలకు ఎట్లా అర్థమైంది? క్రియల ద్వారా. ఇంకొక కార్యం మనం చేస్తాం. ఇతడు మారేడండి, ఎట్లా లేపి తీస్తాంగా, ఎట్లా లేపి తీస్తాం? ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. పాత అన్ని గతించిపోయాయిక, పాత జీవితం సమాధి చేయబడ్డది. ఈ వ్యక్తి క్రీస్తులో నూతన సృష్టి, క్రీస్తులో నూతనంగా లేపబడ్డాడని మనం ఒక సాక్ష్యం ఇస్తాం. మనకు కూడా ఆ సాక్ష్యం మనం పొందుకుని ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజున మారు మనసు పొందిన వారు మరలా మారు మనసు పొందుదురుగాక. అర్థమైన వాళ్ళ బిగ్గర దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మారు మనసు పొందిన వారు మరలా మారు మనసు పొందుదురుగాక. మారు మనసు అనేది ప్రతిరోజు మనకు అవసరం. మాయ మనసు వస్తానే ఉంటుంది, పోతా ఉంటుంది. మారు మనసు అనేది ప్రతిరోజు మనం కాపాడుకుంటా దేవుని సందులో వచ్చినప్పుడు దేవుడు మన ద్వారా ఆయన 100% ఆనందిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక నాలుగవదిగా, దేవుని సేవకుల క్షేమమును చూసి సంతోషించగల దేవుడు. నాలుగవది ఏం చెప్పండి? దేవుని సేవకుల క్షేమమును చూసి ఆయన సంతోషించగలుగుతాడు. వాక్యం చదువుదాం. 35వ కీర్తన అందరు తీయాలి. 35వ కీర్తన ఏడవ వచనాన్ని మనం చదువుకుందాం. 35వ కీర్తన 27వ వచనం. నా నిర్దోషత్వమును బట్టి ఆనందించువారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురుగాక. తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు యెహోవా ఘనపరచబడునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు తన సేవకురాండ్రా క్షేమ స్థితిని చూసి ఆయన ఆనందిస్తాడు. ఈ రోజున మనం క్షేమంగా ఉంటే ఎవరికి సంతోషం చెప్పండి? ప్రతి దాంట్లో క్షేమంగా ఉంటే దేవుడు సంతోషింపబడతాడు. అందుకనే మీరు బహుగా ఫలించడం ద్వారా ఆయన నామానికి మహిమ కలుగుతుంది. ఈ రోజున మనము క్షేమంగా ఉంటే దేవుడు సంతోషం. దేవుడు మనల్ని అప్పుల్లో, ఆపదల్లో, శ్రమలలో కూరుకుపోయేటట్లు చేసి ఆయన ఆనందించే దేవుడు కాదు. నీకు కష్టాలు పెట్టి ఆయన సంతోషించే దేవుడు కానే కాదు. నీకు శ్రమను అనుభవించి ఆయన ఆనందించు దేవుడు కానే కాదు. ఒకవేళ మనుషులు చేస్తారేమో అలాగా, నీకు ఎట్లా ఆపదొద్దని ఆపదను కలగజేసి ఆ తర్వాత ఎనుకుండి, నీ వెనుకుండి ఆనందించేవారు చాలామంది ఉన్నారు తెలుసా. చాలాసార్లు నేను 10th class చదివేంత వరకు కబడ్డీ బాగా, ఇంటర్ వరకు కూడా బాగా ఇంట్రెస్ట్ అన్నమాట నాకు. అలాగా స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు ఆ గేమ్లో కబడ్డీ బాగా ఆసక్తిగా
దాన్ని ఒక గురిగా పెట్టుకొని నేను ఇంటర్లో ఉన్నప్పుడే నాకంటే పెద్ద పెద్ద వాళ్ళతో కబడ్డీ పోటీలోకి వెళ్ళేవాడిని. అలాంటి సందర్భంలో అక్కడ ఏ 7 మెంబర్స్ ఉంటారు కదా ఆ గ్రౌండ్లో ఉన్నప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు ఉండేవారు. ఒకసారి చిలుకూరులోనే జిల్లా స్థాయి టోర్నమెంట్ జరుగుతుంది. నేను అప్పుడు చాలా యవన వస్తుంది, ఇంకా ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనే, సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్లో ఉన్నా నేను అప్పుడు. నాతో పాటు ఉన్న టీం అంతా కూడా చాలా పెద్దవాళ్ళు. వాళ్ళు నన్ను చూసి నవ్వుకోవాలి, ఇది పని అయిపోవాలని నన్ను పంపించారు రైడింగ్కి. దేవుని స్తోత్రం కలుగును గాక. వాళ్ళు చూస్తేనేమో జాతీయ స్థాయిలో ఆడే ఆటగాళ్ళు, పోయి కోత కూడా రాదు వాళ్ళ ముందు. దేవుని స్తోత్రం కలుగును గాక. వాళ్ళు చూస్తే కబడ్డీ అని కూడా రాదు, మాట కూడా రాదు. అట్లాగా చాలా అజంగా ఉన్నారు, నాకంటే బలవంతులుగా ఉన్నారు. ప్రభువా నీకు స్తోత్రం అనుకొని బరిలోకి పోయా. మాట కూడా రావట్లేదు, చూ 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 అనుకుని పోతున్నా. కబడ్డీ కబడ్డీ అని ఆల్చినోడిని ఏదో ఒక పదంతో అట్లట్లా అనుకుని పోతున్నా. నా అనుకున్న వాళ్ళు ఈడిది ఈడిది అనగాలి ఇక. ఎక్కడైనా ఊకే ప్రాక్టీస్లో నేను వెళ్తా ప్రాక్టీస్లో ఉంటుంది కదా, నేను రైడింగ్కి వెళ్తా నేను కోతకి వెళ్తాను. ప్రాక్టీస్లో బాగా హెచ్చులు కొడుతున్నాడు. ఎక్కడ అనగాలి వాళ్ళు ఒక్కసారి గుద్ది ఆ గ్రౌండ్ అవతలే వేస్తారు లేకపోతే పట్టుకొని లేపి కిందనే వేస్తారు. ఏదో ఒక కార్యక్రమం జరిగింది అప్పుడు బాగా సంతోషించవచ్చు అనుకుంటారు. అట్లా మనం వెనకుండి కొంతమంది ఏం చేస్తారంటే మనల్ని ఉసుగొలుపుతారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. చెయ్యి బ్రదర్, నీకంటే అసలు నువ్వు చేస్తావు తెలుసా, భలే చేస్తావు. దాంట్లో నువ్వు ఆ పని చేస్తావు, బ్రహ్మాండంగా చేస్తావు. నువ్వు ఆ పనిలో అసలు వండర్ఫుల్. నువ్వు చెయ్యి వ్యాపారం పెట్టమనగానే కొంతమంది బ్రదర్ని ఇట్లా వ్యాపారం పెట్టుకోవాలనుకున్నానంటే పెట్టుకో బ్రదర్, నీకేంది అసలు, నీకు లక్షల లాభం వద్ది, సలహాలు చెప్పరు, పెట్టుకో అసలు నీకు ఆగదు, నీకు లాభం వస్తూనే ఉంటుంది. నువ్వు 50,000 ఖర్చు పెడితే నువ్వు 2 లక్షలు సంపాదిస్తావు. అట్లా ఉసుగొలిపి మొత్తానికి నష్టపోయిన తర్వాత అబ్బాయి ఎట్లా నవ్వుకుంటారు, అవునా కదా చెప్పండి. నష్టపోయి మనం ఆపదల్లో ఉన్నప్పుడు వారికి అదొక సంతోషం, అదొక ఆనందం. వారు దాంట్లో మనల్ని చూసి, కష్టంలో ఉన్నటువంటి మనల్ని చూసి భలేగా జోకులేసుకుంటారు మన మీద. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు స్టోరీలుగా మన మీద జోకులేస్తారు. దేవునికి స్తోత్రం. బిగ్గర దేవుని స్తోత్రం చెప్పండి. ఈరోజు నా నీ స్థితి కూడా కొంతమంది అలాగనే చాలామంది ఉన్నారు. నిన్ను బయటికి చెయ్యి బ్రదర్ నువ్వు చేస్తావు, చెయ్యి బ్రదర్ నువ్వు చేస్తావు అని చెప్పి వెనుకుండి మన ప్రక్క నుండి మన కనపడకుండా నవ్వుకొని మనల్ని ఎగతాళి చేసేవారు చాలామంది ఉన్నారు. దయచేసి మన దేవుడు అలాంటి వాడు కాదు. మన క్షేమంగా ఉంటే ఆయనకు సంతోషం. దావీదు అంటాడు, అయ్యా ఇగో నేను క్షేమంగా ఉండటం ద్వారా ప్రజలు నీ నామాన్ని గణపరచాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ నేను సమాజంలో సంఘములో నాకు క్షేమస్థితి లేకపోతే, నేను క్షేమంగా లేకపోతే వారు నీ నామాన్ని అవమానపరుస్తారు, నీ నామాన్ని అవమానపరుస్తారు. కాబట్టి దావీదు అదే ఈ 35వ కీర్తన మొదటి వచనం నుండి అంటున్నాడు, నేను క్షేమంగా ఉండాలి ప్రభు, నీ దాసుడుగా నేను క్షేమంగా ఉండాలి. నువ్వు కూడా ఒక దాసుడుగా ఆయన సేవిస్తున్న, ఆయన పూజిస్తున్న ప్రతి వ్యక్తి కూడా ఒక దాసుడు, ఒక దాసురాలం మనం దేవునికి. ఆయనకు ఒక సేవకుడవు, సేవకురాండ్రవు నువ్వు. ఆయన సేవిస్తున్న నీకు దేవుడు క్షేమాన్ని కలగజేస్తాడు. హల్లెలూయా. ఆ క్షేమాన్ని బట్టి దేవుడే సంతోషపడతాడు, దేవుడే ఆనందిస్తాడు. బిగ్గర దేవుని స్తోత్రం చెప్పండి. నువ్వు ఆరోగ్యంగా ఉంటే నీ తండ్రికి ఎవరికైనా సంతోషం, అవునా కదా చెప్పండి. ఏ తండ్రి అయినా తన కుమారుని చూసి రోగంలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు ఆనందించే తండ్రి ఎవరైనా ఉన్నారు ఈ భూలోకంలో? చూడండి, మనుషుల ప్రేమే అట్లా ఉండదు. అయితే దేవాది దేవుడు మనల్ని కలగజేసిన దేవుడు, మనకు ఆపద వచ్చినప్పుడు ఆయన ఎంత మాత్రం సంతోషంగా ఉంటాడా? దేవుడు మనకు ఆపద వస్తే మనకంటే ఎక్కువగా చలించేవాడు మన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని దైవజనుడు చెప్పాడు, దేవుడికి కూడా భావోద్రేకాలు ఉన్నాయి. ఆయన ఆనందిస్తాడు, ఆయనకు ఆకలి, ఆయనకు దుఃఖము, ఆయనకు నిద్ర, అన్నీ కూడా దేవునిలో ఉన్నాయి. ఇది ఎందుకంటే ఆయన 100% దేవుడు, 100% ఎవరు చెప్పండి, మానవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన 100% దేవుడుగా చేయవలసిన కార్యాలన్నీ చేసేసాడు. దేవుడు కాబట్టే నీళ్ళలో నడిచాడు, అవునా కదా చెప్పండి. మనిషి కాబట్టి అన్నం తిన్నాడు, పడుకున్నాడు, శ్రమను
అనుభవించాడు. దేవుడు కాబట్టి మాట ఆజ్ఞాపించగానే లాజరు ఇటు రాగా 4 రోజులు సమాచయబడినటువంటి లాజరు కూడా దగ్గర. స్తోత్రం చేద్దామా? నిద్ర వస్తున్న వాళ్ళు చెప్పండి హల్లెలూయా. పిల్లలకు బాగా నిద్ర వస్తుంది. ప్రేదేవుని బిడ్డలారా, అట్లా క్షేమాన్ని బట్టి నీకున్న ఆరోగ్యాన్ని బట్టి నీ తల్లిదండ్రులుగా వారు ఎట్లాగా సంతోషిస్తాడో అదేవిధంగా దేవుడు కూడా నీ క్షేమ స్థితిని బట్టి ఆయన కూడా